పదిహేను నవంబర్ 2024 నుండి 29 మార్చ్ 2025 వరకు శనీశ్చరుడు రుజు మార్గంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 15 నవంబర్ కంటే ముందు వక్రగతితో కుంభరాశిలో ప్రయాణించాడు. 15 నవంబర్ తర్వాత రుజు మార్గంలోకి వస్తున్నాడు. ఈ రుజు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో మకర రాశి వారికి ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే రెండో స్థానంలో సంచరిస్తున్నాడన్నమాట. రుజు మార్గంలో శనీశ్చరుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు. రెండో స్థానంలో సంచరించడము ప్రతికూలం. అయితే ఈ మకర రాశికి అధిపతి శనీశ్చరుడు కాబట్టి ఆ శని భగవానుడి యొక్క నెగటివ్ ఎఫెక్ట్ అనేది మకర రాశిలో జన్మించినటువంటి వాళ్లకు కొంత తక్కువ ఉంటుంది. అంతేకాకుండా రాశ్యాధిపతి కూడాను శని, మకర కుంభరాశులకు శనీశ్చరుడు అధిపతి కాబట్టి అలాంటి శనీశ్వరుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ గోచార రీత్యా ఏలినాటి శని రెండో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ కార్నర్స్ లోపల మనకు ఎక్కువ ప్రతికూలత ఉంటుంది మకర రాశి వారికి అని ఆలోచించినట్టయితే ఇంటి వాతావరణం విషయంలో ఇంట్లో ప్రశాంతత లేకపోవడము, అనవసరమైనటువంటి గొడవలు, కలహాలు, గ్యాప్ ఏర్పడము, భార్య పిల్లలు కుటుంబ పెద్దలు వీళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడము, కొన్ని రోజులు మాట లేకపోవడము వాళ్ళ మధ్యన, అంటే అలిగి ఉండడము, ఇలాంటి స్థితులు ఏర్పడతాయి. వీటన్నిటితో మనిషి లోపల ప్రశాంతత కరువు అవుతుంది. తర్వాత కొన్ని ఊహించనివి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడాను జరిగే అవకాశాలు ఉంటాయి. అనర్థం జరగకపోయినా కూడాను ఊహించకుండా, అంటే మనము ఊహించం ఇది జరుగుతుంది అని, అలాంటివి సంఘటనలు కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత కోరికలు తీరేటువంటి విషయం లోపల కూడాను ఈ శని ప్రభావం బాగా ఉంటుంది. మనిషికి కోరికలు ఉండడం సహజమే, కానీ ఆ కోరికలు ఎంతవరకు తీరుతాయి అనేటువంటి విషయము ఆ గ్రహస్థితి, గ్రహలు సంచరిస్తున్నటువంటి విధానం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించినట్టయితే శనీశ్వరుడి యొక్క ప్రభావము ఈ కోరికలు తీరే విషయం పైన, కార్య సాఫల్యత పైన బాగా నెగిటివ్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఇక మనం కొంత లోతులోకి వెళ్ళి ఆలోచించినట్టయితే శని ప్రభావము అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు బయట సమాజంలో కూడాను ఎవరితోని మాట్లాడినా కూడాను ఎవరితోని ఒక నిర్ణయం తీసుకునే ముందు చర్చించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ఆ నిర్ణయం తీసుకోండి. సాహసించి పనులు చేయకండి, ఎందుకంటే ఈ సాహసంతో పనులు చేయడం మూలకంగా మీకు అనర్థమే జరుగుతుంది, ధన నష్టమే జరుగుతుంది, కానీ శుభ ఫలితాలు లేవు. కనుక మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి, దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రాకుండా ఉండడానికి ఒక ప్రోగ్రాం వేసుకోండి. అంటే ఆదాయము, ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్ని ఫోర్స్డ్గా కూడాను ఖర్చులు ముందుకు వస్తాయి, వాటిని కూడా ముందే మీరు పసిగట్టి అనవసరంగా మనకు ఏ ఏ విషయాలలో మనకు రావచ్చును అనేటువంటిది కొంత మీరు ఆలోచించి స్టెప్స్ తీసుకున్నట్టయితే కొంత అవాయిడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరగడం మూలకంగా ముఖ్యమైన పనులు చేయడంలో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ముఖ్యమైన పనులకు మీరు డబ్బును అలర్ట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని ఫోర్స్డ్గా చేయవలసి వస్తాయి, కొన్ని పనులు కూడాను మనము చేయవలసి వస్తాయి. ముఖ్యమైన పనులు వాటికి డబ్బు అనేది ప్రధానమవుతుంది. ఆ సమయానికి మనం అప్పు తెచ్చుకున్నప్పటికీ అవి మనకు దొరకవు, కష్టమవుతుంది. కాబట్టి ఎలొకేట్ చేసుకోవాలి మనం డబ్బును ఈ పనులకు. ఈ డబ్బు అనేది మీరు పక్కన పెట్టుకున్నట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పనులు ఫ్రీక్వెంట్గా వాయిదా పడుతుంటాయి, అంటే మనకు అలసట, అశ్రద్ధ, జడత్వము, పోస్ట్పోన్మెంట్ నేచరు ఇవన్నీ కూడాను ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పనులు అనవసరంగా
ప్రతి నిత్యం ఇవాళ చేద్దాం అనుకుంటాం, ఏదో కారణంతో పోస్ట్పోన్ అవుతుంది. అలాంటివి మీకు ఈ సంచారం మూలకంగా కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్గా మనము పోస్ట్పోన్ చేస్తున్నాం అనుకోండి ఒక పనిని, ఆ పని జరగదు. ఎందుకంటే ప్రతినిత్యం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం, పని ఎప్పుడు చేసేది చేయలేం మనం. కాబట్టి ఈ పోస్ట్పోన్మెంట్ నేచర్ను మనము తగ్గించుకోవాలి, అంటే అశ్రద్ధను తగ్గించుకోవాలి. అశ్రద్ధ మీకు ఈ సమయం లోపల బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అకారణమైనటువంటి వైరాలు, కారణం ఏం కనబడదు కానీ మీతో వైరం పెంచుకుంటారు దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు కానీ. మరది కారణము మీరు పసిగట్టలేరు, ఎదుటివాడు కూడాను దాన్ని గుర్తించలేడు, కానీ వైరం మాత్రం పెరుగుతుంది. అలాంటివి మీకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల లోపల ఆటంకాలు బాగా ఉన్నాయి. ఇక వీటన్నిటికీ తోడుగా చంచలమైనటువంటి మనస్సు, అంటే స్థిరత్వం ఉండదు. పని చేయడంలో స్థిరత్వం ఉండదు, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం ఉండదు. ఈరోజు పని చేద్దాం అనుకున్న నిర్ణయానికి వస్తాం, కానీ మళ్ళీ ఆ పని చేయలేం మనము. అంటే ఇంకో ఉత్తర క్షణం లోపల ఆ నిర్ణయాన్ని మార్చుకుంటాం మనం. ఈరోజు ఒక ఊరికి వెళదామని నిర్ణయం చేసుకుంటాం రాత్రిపూట, తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఆ ఊరికి వద్దు ఇంకొక పని చేద్దామనేటువంటి ఆ నిర్ణయానికి వస్తారు. దీంతో కూడాను ఆ చంచలమైనటువంటి నిర్ణయాలు, చంచలమైనటువంటి మనస్సు మూలకంగా కూడాను పనులు ముందుకు జరగవు. ఇక ప్రయాణాలు మీకు కలిసి రావు. ప్రయాణాల మూలకంగా అలసట, ఖర్చులు ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దగ్గర వాళ్లతో ముఖ్యంగా విరోధం బాగా కనబడుతుంది. తలపెట్టినటువంటి పనులు, ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి, కొన్ని కొన్ని మధ్యలో నిలిచిపోతాయి. కొన్నిటి విషయం లోపల ఆర్థిక భారం బాగా పెరుగుతుంది. వీటన్నిటి మూలకంగా మానసిక శారీరక ఇబ్బందులు కూడాను కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ రుజుమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మకర రాశి వారికి కొంత ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే రాశ్యాధిపతి అయినాడు కాబట్టి కొంత వెసులుపాటు ఉంది, కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, రుజుమార్గంలో సంచరిస్తున్నాడు ఏలనాటి శని. చివరి దశ ఇది, ఈ 4 మాసాలు చివరి దశ లోపల రుజుమార్గంలోకి వచ్చాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడాను కొంత మీకు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారు. అయితే ఈ 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఉత్తరాషాఢ నక్షత్రం ధనిష్ట నక్షత్ర జాతకుల కంటే శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. అంటే నక్షత్ర రీత్యా మీకు కలిసి వస్తుంది. రాశి పరంగా చూసినట్టయితే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అది నక్షత్రంలో, ప్రత్యేకంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి శ్రవణ నక్షత్రం వాళ్లకు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ శని ప్రభావం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము, నవగ్రహాలలో ఉన్నటువంటి ఆ శనేశ్వరుణ్ణి పూజించడము, ఇది చేసినట్టయితే ఆ దోషం పరిహారం అవుతుంది. ఇక శ్రవణ నక్షత్రం వాళ్ళకు కూడాను రాశిపరంగా ప్రతికూలంగా ఉన్నాడు, బాగాలేడు, కానీ నక్షత్రపరంగా మంచి స్థానంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కాబట్టి కొంత పాజిటివ్గా ఉన్నప్పటికీ శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడాను పరిహారాలు చేసుకోవడం మంచిది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, విష్ణు భగవాను పూజించండి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడము, తర్వాత
శనికి సంబంధించినటువంటి జపం చేసుకోవడం, ఇవి చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మకర రాశి వారికి ఏలనాటి శని చివరి దశలో ఉన్నాడు, రుజు మార్గంలో ఉన్నాడు. అంటే వెళుతూ వెళుతూ మనకేంటంటే రుజు మార్గంలోకి వచ్చాడు కాబట్టి మనను ఒక సెటరైట్ చేస్తాడనమాట జీవితాన్ని. ఇన్ని రోజులు కష్టపడినప్పటికీ ఇప్పుడు మన జీవితాన్ని సెటరైట్ చేసి వెళుతూ ఉంటాడు. కొన్ని కార్నర్స్ లోపల మంచి జరుగుతుంది, కొన్ని కార్నర్స్ లోపల మనకు ఆ విషయం గురించి కూలంకషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ వెళ్తాడు. కాబట్టి ఈ స్థితిని మీరు ఉపయోగించుకున్నట్టయితే మకర రాశి వాళ్ళు కొన్ని విషయాలలో మంచిని అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి.